హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది చంద్రకళ వెంకటేశ్వరరావు గారు చంద్రకళ గ్రామం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం ఆయన అండి శాల్వా గప్పారు కదా ఆయన అండి దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఎద్దులను పెంచుతున్నారు వారు ఎన్నో మంచి ఎద్దులను అమ్మారు చూడొచ్చు మీరు మంచి మంచి గిత్తలను నమ్మారు ఇది గన్నవరం నాజా గారికి పదిహేడు లక్షలకు అమ్మారు ఇది ఈ గిత్తని ఇప్పుడు సీనియర్స్ విభాగంలో ఆడుతుంది చాలా మంచి గిత్త ఇట్లా ఎన్నో దాదాపు కోటిన్నర విలువ చేసే ఎద్దులు ఈయన ఇంటి నుంచి వెళ్ళాయి అటువంటి ఎద్దులను అమ్మారు ఇది కూడా అమ్మారు మాటూర్ సీను గారికి ఇరవై ఐదు లక్షలకి మాటూర్ సీను గారికి ఒక జత అమ్మారు ఇది వచ్చేసి పందిలపల్లె అంజిరెడ్డి అంటే కల్లూరు కిట్టయ్య అని పెరుమాల శ్రీకృష్ణ యాదవ్ గారికి వారికి అమ్మారండి పది లక్షలకి ఆ గిత్తని ఇలా ఎన్నో మంచి మంచి గిత్తలను పెంచి పోషించి చంద్రకళ అనే గ్రామానికి తెలంగాణ రాష్ట్రంకి ఎంతో పేరు తీసుకుని వచ్చారు ఒంగోలు గిత్తల పశు పోషణలో ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నారు అక్కడే మీరు చూడవచ్చు చాలా మంచి మంచి గిత్తలని ఆయన పోషించాడు మరియు అమ్మాడు దాదాపు కోటిన్నర విలువ చేసే ఎద్దులు అమ్మాడు దాదాపు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలోనే అబ్దుల్ రజాక్ అనే ప్రొద్దుటూరు పెన్నానగర్ వారికి ఇరవై ఐదు వేలకు ఒక ఎద్దున అమ్మారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో చాలా గొప్ప విషయం అండి ఆ టైంలోనే ఇరవై ఐదు వేలకు అమ్మారంటే అది చాలా గొప్ప విషయం ఇది తెనాలి రమేష్ గారికి ఇరవై ఐదు లక్షలకు అమ్మారండి ఒక జతని ఇది పెరుమాల శ్రీకృష్ణ యాదవ్ గారికి పది లక్షలు అమ్మారండి ఇది ఇది ఓసూరారెడ్డి గారికి బెస్తవారిపేట నాలుగు లక్షలకు అమ్మారండి ఇది మాటూరు సీను గారికి ఇరవై ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలకు ఒక జత అమ్మినారండి డివిఆర్ దేవాని వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉందండి సీనియర్స్లో ఐదు లక్షల నలభై వేలకి పోతిరెడ్డి పల్లె నుంచి కొనుక్కున్నారు వీళ్ళు ఇట్లా చాలా చాలా మంచి మంచి గీత్తలు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మీరు దాదాపు ఎంఆర్ఓ సతీష్ గారికి ఒక నాలుగు లక్షలకి సంబంధించిన యుద్ధం అమ్మినారు అలాగే చాలా చాలా మంచి మంచి కుప్పులు సోనారెడ్డి గారికి అమ్మారు చంద్రకళ ఎద్దు అనే ఒకప్పుడు రాష్ట్రాన్ని వెళ్ళిందండి ఆ గిత్త చాలా మంచి మంచి సెంటర్ పందాలు కానీ ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతులు రెండవ బహుమతులు సాధిస్తూ ఎన్నలేని కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టాయి ప్రసిద్ధి చంద్రకళ అనే గ్రామము మరియు ఆ గిత్తల్ని పెంచి పోషించిన చంద్రకళ వెంకటేశ్వరరావు గారు చాలా అనుభవజ్ఞుడు గిత్తల పోషణలో చాలా మంచి మంచి గిత్తలు వీళ్ళు ఇంటి దగ్గర నుంచి చాలా మంచి మంచి గిత్తలు అందరి దగ్గరికి వచ్చాయి ఇప్పుడు ప్రస్తుతం గన్నవరం గారి దగ్గర కూడా పదిహేడు లక్షలు కొనుగోలు చేశారు లెఫ్ట్ సైడ్ ఎద్దు మీరు చూడొచ్చు సైజు తక్కువ సైజు భారీగా ఉంది కానీ అది లావు లేకోకుండా బలం లేకోకుండా ఎద్దు ఎంత లాగుతుందో మహానంది బండను అవలీలగా దాదాపు తొమ్మిది బార్లు ఎనిమిది బార్లు పూర్తి చేసినాయండి అట్లాంటి మంచి మంచి గిత్తలను పెంచి పోషించారు చంద్రకళ వెంకటేశ్వరరావు గారు మొత్తం వచ్చేసి మార్టూర్ శీను గారికి ఇరవై ఐదు లక్షలకు ఒక జతని సతీష్ ఎంఆర్ఓ సతీష్ గారికి ఐదు లక్షలకు ఒక గిత్తని మరియు పందిలపల్లె పెరమాల శివకృష్ణ యాదవ్ గారికి పది లక్షలకొక గిత్తని మరియు తెనాలి రమేష్ గారికి ఇరవై ఐదు లక్షలకు ఒక జతని అమ్మారు ఇప్పుడు ఆ తెనాలి రమేష్ గారి దగ్గర జతలోదే ఇప్పుడు జిల్లల నాయనరెడ్డి గారి దగ్గర రైట్ సైడ్ ఉంది కదండి మహానంది టూ అంటారు ఇప్పుడు మహానంది అంటారు దానికి పేరు పెట్టినారు కదా మహానంది అని ఆ గిత్తని పది లక్షలు కొనుగోలు చేశారండి జిల్లా నాయరెడ్డి గారు తెనాలి రామేశ్వర దాని జతలోది అది వీళ్ళమ్మిందేది మరియు డాక్టర్ గారి దగ్గర సబ్ జూనియర్ విభాగంలో బోడిదంత ఆడింది కదండి అది కూడా వీరి గిత్తనే చంద్రకళ అది ఐదు లక్షల డెబ్బై వేలకి వాళ్ళు కొనుగోలు చేశారు గుండం చెన్నారెడ్డి గారు కానాల అక్కడ నుంచి నాలుగు లక్షలకి ఈయన కొనుగోలు చేశాడు డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట డోన్ మండలం కర్నూలు జిల్లా ఇలా మంచి మంచి గిత్తలను పెంచి పోషించి తెలంగాణ రాష్ట్రానికి ఆ గ్రామానికి తెచ్చారు మీరు చూడొచ్చు మెయిన్ రోడ్లో వెళ్ళేదారిలోనే వాళ్ళ ఇల్లు ఉంటుంది మీకు ఇద్దరు ఫామ్ హౌస్ కూడా చూపించాను ముందు వీడియోలో ఒకటి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు థ్యాంక్స్ అండి ఇలా ఒంగోలు జాతి పట్ల ప్రేమతో వారు పెంచారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీ